వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఈవినింగ్, సండే ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. మా హస్బెండ్ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ తీసుకుంటారంట. గిఫ్ట్ అంటే సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, ఏంటి గిఫ్ట్ తీసుకోవడానికి ఇద్దరం వెళ్తున్నాం అనుకోవచ్చు. నాకు ఏది ఇష్టమో అదే మా హస్బెండ్ తీసుకుంటారు, నాకు తీసుకొని వెళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు నచ్చుతుంది అని చెప్పేసి నేను కానీ మా హస్బెండ్ కానీ ఏ విధంగానే ఆలోచిస్తాం. మా హస్బెండ్కి ఏదైనా కొనాలన్నా నేను అడుగుతాను ముందే, ఇది తీసుకుందామని చెప్పేసి. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడాను. ఆ లాస్ట్ ఇయర్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి నాకు జిమ్లో జాయిన్ చేశారు. 1 ఇయర్ ప్యాకేజ్ 10,000 అయ్యింది మాట. అప్పుడు ఇయర్ అయితే అంత బడ్జెట్ లేదు, అసలు యాక్చువల్గా జిమ్మే జాయిన్ అవ్వాలి, కాకపోతే అంత బడ్జెట్ లేదు. మాకు ట్రిప్స్ ఉన్నాయి కదా, మేము అన్ని బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకుంటాము. ట్రిప్స్ ఉన్నాయి కాబట్టి ఆ ట్రిప్స్లోని మాకు, మనం లాస్ట్ టైం మీరు చూసారు అరుణాచల్ వెళ్ళాము, నెక్స్ట్ వేరే ట్రిప్ ఉంది 1 వీక్. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు అంత అమౌంట్ అంతా ఉండాలి కదా, ఫుడ్కైనా లేకపోతే ఏదైనా షాపింగ్కైనా. అక్కడ ఎలా ఉంటుందో మాకు తెలీదు, అక్కడ ఏమైనా చిన్న చిన్న ఊర్లు ఉంటే చూడటానికైనా బడ్జెట్ మనీ ఉండాలి కాబట్టి మేము ఆలోచిస్తున్నాము. అందుకే ఇప్పుడు జిమ్ అంత అవసరం లేదు కాబట్టి నాకు చిన్న గిఫ్ట్ ఏదో తీసుకుంటారంట. అది 2 ఆప్షన్స్ ఇచ్చారు, అవి మీతో పాటు నేను చూడాలి ఏం తీసుకుంటానన్నది నాకు కూడా తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో పాటు నేను కూడా ఏం తీసుకుంటానన్నది వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంకా షాపింగ్కి వెళ్తే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా అది కాకుండా ఏమైనా షాపింగ్స్ ఉంటే అవన్నీ చూసుకొని వస్తాను. ఇదైతే ఈ వీడియో అయితే, ఇంకా అక్కడ కలుద్దాం. షాపింగ్ ఏమైనా షాపింగ్ చేయాలి అంటే మేము వచ్చేది సిటీలోకి వస్తాము. సిటీలో అంటే ఐ మీన్ నాకు తెలిసి జగదాంబ మద్దిల్పాలెం గురుద్వారా డాబా గార్డెన్స్ ఇలా అన్ని ఏరియాస్ వస్తాయి. ఏరియాని బట్టి ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి కదా, అంటే ఒక ఏరియాలోని మొబైల్స్, ఒక ఏరియాలో క్లాత్స్, ఒక ఏరియాలోని ఎలక్ట్రానిక్స్. అలాగా మేమైతే ఇప్పుడు తీసుకునేది యాక్సెసరీస్ మాట. అంటే యాక్సెసరీస్ అంటే మొబైల్కి సంబంధించినవి అవ్వచ్చు, లేకపోతే కొన్ని అవ్వచ్చు. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఏమి చూస్ చేసుకున్నాను అన్నది చెప్తాను. నేను ఒక 2 వీక్స్ బ్యాక్, అంటే ఇప్పుడు కాదు, నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కాదు, వ్యాలంటైన్స్ డేకి 2 వీక్స్ బ్యాక్, అని వ్యాలంటైన్స్ డేకనే కాదు, నార్మల్గా మా హస్బెండ్ నన్ను అనమాట, ఎప్పుడో చాలా డేస్ అయిపోయింది నేను ఇయర్ ఫోన్స్ తీసుకొని బ్లూటూత్ తీసుకొని వన్ ప్లస్ వాడేదాన్ని. వన్ ప్లస్ బ్లూటూత్ అయితే 2 టైమ్స్ మార్చాను, తర్వాత నాయిస్ వాడాను. ఇలాగా చాలా బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ చాలా వాడేదాన్ని. నా దగ్గర ఎక్కువ ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్స్ కానీ బేగ పోతూ ఉంటాయన్నమాట. ఎక్కువ డేస్ యూజ్ చేయను ఏదైనాను, అంటే బేగ పోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ తీసుకునేదాన్ని. కానీ ఈ మధ్యకాలంలో నేను చాలా తగ్గించాను, ఎందుకంటే ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. అయితే ఈ రీసెంట్గా నాకు తీసుకుందామా వద్దా అని చెప్పేసి ఏదైనా వీడియోస్ అందరి ముందు వినటానికి అవ్వట్లేదు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ పెట్టుకుందాము అని చెప్పేసి హెడ్ఫోన్స్ అడిగాను అనమాట. అది కూడా బోట్ బ్రాండ్లో. అది చూడటానికి వెళ్ళేటప్పుడు చాలా, ఇక్కడికి ఇక్కడ ఏంటంటే శ్రీ యాక్సెసరీస్ మాట. ఇది కాకుండా మేము ఇది చూడటానికి వెళ్ళేటప్పుడు చాలా షాప్స్కి వెళ్ళాము. మీకు బిక్సీ ఒకటే చూపించాను, ఎందుకంటే నేను అన్నిటికీ వీడియో తీయలేదు, ఎందుకంటే ఇది నిజంగా దొరకట్లేదు ఏంటి అని. మనము అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని వాటిలో చాలా గూగుల్ కూడా మేము చేసాము, ఎక్కడ మాకు కనిపించలేదు. డైరెక్ట్గా బోటోలకి ఇస్తే మనకు ఒరిజినల్ వస్తాయా లేదా అన్నది తెలీదు. మెయిన్ అంటే ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు వేస్తారు మనకు పార్సల్ అన్నది కూడా తెలీదు. అందుకే ఇంకా ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడైతే నాకు ఈ బ్లూటూత్ కనిపించింది, అంటే మా హస్బెండ్కి కనిపించింది. బయట కనిపిస్తుందా? అది తీస్తే ఓపెన్ చేస్తే తప్ప మామూలుగా ఇది ఫుల్ సౌండా? అరకో గట్టి మాట్లాడుతున్నానా? చాలా గట్టిగా. ఎంత గురు ఫైనల్ ప్రైస్? సౌండ్ క్లారిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నా డౌట్స్ ఏంటంటే, నేను సౌండ్ పెట్టుకునేటప్పుడు మా హస్బెండ్కి వినిపిస్తుందా, అంటే మనం ఏదైనా సాంగ్స్ పెట్టుకునేటప్పుడు బయటకు వినిపిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నాను. చాలా గట్టిగా మాట్లాడుతుందన్నమాట. నాకు లోపల అది పెట్టుకున్న తర్వాత నాకు ఏంటంటే, ఒక సినిమా థియేటర్లోకి వెళ్ళి ఒక మూవీ చూస్తున్నట్టు, అక్కడ మూవీ హాల్లోని నేను ఒక సాంగ్ విన్నట్టు అంత మంచి సౌండ్ అయితే నాకు అనిపించింది అన్నమాట. చాలా నచ్చింది. కాకపోతే ఒక్కటి నాకు మైనస్ పాయింట్ ఏంటంటే, ఆ కలర్ మాత్రం బ్లాక్ అండ్ గ్రే అయినా పర్వాలేదు, రెడ్ అన్నది మనకి ఏంటంటే
మన పైన ఇయర్స్ దగ్గర రెడ్ కలర్ ఏంటంటే మనం ఏదైనా సోఫా సెట్ తీసుకొనియచ్చు, ఏదైనా డ్రెస్ తీసుకోవచ్చు. రెడ్ మీద ఏంటంటే ఏది పడినా కూడా అది బ్లాక్గా బేగా కనిపించడానికి రెడ్ అన్నది కొంచెం అలా అనిపిస్తుంది అనమాట. డేంజర్ కలర్ ఏమీ కాదు, రెడ్ మీద ఏదైనా ధూళి పడినా బేగా కనిపించేస్తుంది అనమాట. అందుకోసమని రెడ్ ఆప్షన్ నాకు వద్దు అనిపించింది అనమాట. నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను, సౌండ్ చెక్ చేస్తున్నాను, నెక్స్ట్ అది నాకు బాగుందా, నాకు సెట్ అయిందా, నా ఫేస్కి సెట్ అయిందా, నాకు ఈ కలర్ సెట్ అయిందా అని చెప్పేసి నేను అక్కడ దాని మీద వచ్చిన వాటిలో కూడా నేను చూశాను. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్న షాప్లో అయితే ఇది ఒక్కటే ఉంది. ఇలాంటి పీసులు అయితే ఒక 6-10 ఉన్నాయి అన్నమాట. కానీ ఇక్కడ చూసిన తర్వాత కూడా అయితే ఇక్కడ ఉన్నాయి కదా, అంటే చిన్న చిన్న షాప్స్లో కూడా ఉంటాయేమో. అంటే ఇది పెద్దది షాప్, అంటే సెల్ పాయింట్ ఇంకా బిగ్సీ వీటిల్లో లేనిది ఇక్కడ ఉన్నది అని అంటే ఇంకా చిన్న చిన్న షాపుల్లో ఉన్నాయేమో అని చెప్పి చాలా షాప్స్ అయితే వెతికాము. డాబా గార్డెన్స్లో ఉన్న ఆల్మోస్ట్ కొన్ని షాప్స్ అయితే వెతికాము. 2 అవర్స్ అయితే దీనికోసమే టైం స్పెండ్ చేశాము, కానీ మాకు ఎక్కడ దొరకలేదు. బోట్ బ్రాండ్ హెడ్సెట్ దీనిది రాకర్స్ 558 దీని మోడల్ నెంబర్. అయితే దీని ప్రైస్ 2200 అలా పడింది అన్నమాట. మొత్తానికి మేము శ్రీ యాక్సెసరీస్లో కూడా ఈ హెడ్సెట్ తీసుకోకుండా మేము రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత వేరే షాప్కి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు మొబైల్ కేసెస్ చూద్దామని చెప్పేసి చూశాను. నేను తీసుకున్న మొబైల్ ఏంటంటే వివో V29e అన్నమాట. దాని మొబైల్ కేసెస్ నాకు మొబైల్తో పాటు ఇచ్చిన ట్రాన్స్పరెంట్ కేస్ ఉంటుంది కదా, అదే ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కేసెస్ అన్నీ చూశాను, నాకు చాలా బాగా నచ్చాయి. ప్రైస్ కూడా చాలా బాగున్నాయి, 150 అంట. కాకపోతే ఇది నేను నా మొబైల్కి పెట్టుకోగానే నా మొబైల్కి ఏంటంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అలాగే దానికి నేను కెమెరాకి ఇది సెలెక్ట్ చేసుకొని నా మొబైల్కి పెట్టగానే ఈ కెమెరాస్ అన్నవి బయటకు వచ్చేసాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏదైనా గబుక్ మనీ ఒక గొట్టు మీద పెట్టాను అనుకోండి, కింద కెమెరాకి గొట్టు తగిలేస్తున్నాయి. కానీ మొబైల్తో పాటు ఇచ్చిన ట్రాన్స్పరెంట్ కేసుకి మాత్రం అలా లేదు, కొంచెం కెమెరాని కవర్ చేసింది అన్నమాట. అలాంటి కవర్ చేసిన ఉన్నాయేమో అని చెక్ చేసుకొని ఇంకా ఇలాంటి కేసు వేసుకున్నా యూజ్ లేదు, జస్ట్ షో చేయడానికి తప్పించి అది నా మొబైల్కి అసలు పనికిరాదు అన్నమాట మొబైల్ కేసు అన్నది. అందుకోసం అని చెప్పి అది తీసుకోలేదు. నాకు ప్రైస్, నాకు మోడల్ అంతా చాలా బాగా నచ్చినా కూడా మొబైల్ సెట్ అయిపోతే నేను తీసుకోలేను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము చెప్పాను కదా, ఏదైనా ఐటెం కావాలి అన్నప్పుడు కొన్ని ప్లేసెస్కి అలా తిరుగుతూనే ఉంటాము. ఇక్కడ గురుద్వార దగ్గర ఎక్కడో గూగుల్ మ్యాప్స్లోని అది గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఇయర్ ఫోన్స్ ఎక్కడ సంగీత్లోని అవైలబుల్గా ఉంది అని చెప్పి మనకు వచ్చింది అన్నమాట. ఇక్కడ దగ్గరలో సంగీత్ ఎక్కడ ఉంది, అది ఏ సంగీత అని చెప్పేసి అక్కడికి వెళ్దామని చెప్పి గూగుల్ చేసాము. కానీ అక్కడ షాప్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళ నెంబర్ మనం గూగుల్లో కాల్ చేసాం అన్నమాట. కాల్ చేస్తే లేదండి అది అవైలబుల్లో లేదు అని అన్నారు. నేనైతే ఆ రోజు మా హస్బెండ్ అది నాకు తీసుకోలేదు. యాక్చువల్గా ఏం జరిగింది అన్నది షార్ట్స్లో నేను పెడతాను, ఇక్కడ కూడా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా సండే కాబట్టి నెక్స్ట్ డేకి కొన్ని స్నాక్స్ తీసుకుందామని స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాము. బ్లూటూత్ కోసం చెప్పాలి అని అంటే అది మేము ఇంటికి వచ్చిన తర్వాత అంటే కలర్ ఒకటే కొంచెం మాకు చేంజ్ అవ్వాలి కాబట్టి ఇంకా మోడల్ నెంబర్ అన్ని తెలుసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత అది గూగుల్లో సెర్చ్ చేసి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ లేకపోతే బోట్ బ్రాండ్ అనే బోట్ కంపెనీ దగ్గర నుంచి పెట్టుకుందాంలే ఆర్డర్ అని చెప్పి చూసాము. ఎక్కడ మాకు కనిపించలేదు, అందుకే ఆ మోడల్లో అయితే లేదు. మేము చాలా షాప్స్కి వెళ్ళాము కదా, అక్కడ కూడా 220-225 ఎంత మోడల్ నెంబర్ అవే ఉన్నాయి కానీ బోట్లో ఇది లేదు అన్నమాట. నాకు సౌండ్ క్లారిటీ అది చాలా బాగా నచ్చింది, అందుకోసమని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇది ఏంటంటే స్మార్ట్ బజార్లోని ఇలాగ స్నాక్ ఐటమ్స్ అక్కడికక్కడ మనకి అంటే రోజ్ మిల్క్ అలాంటివి, బాదం మిల్క్, ఫ్రెష్ మిల్క్ మాట అలాంటివి, ఇంకే కాకుండా ఇలాంటి స్నాక్స్ స్వీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు వెళ్తే ఇది ఒకసారి చూడండి. మనకి స్వచ్ఛమైన ఘీ కూడా అవైలబుల్గా ఉంది, ఆవుది కావాలంటే ఆవుది, ఇంకా లేకపోతే గేదెది ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి, ఒకసారి మీరు వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పబోతున్నాను, నాకైతే మా హస్బెండ్ మా ఇద్దరికి సర్ప్రైజ్లు ఏమి అంటే సర్ప్రైజ్లు అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది, కానీ మా విషయంలో సర్ప్రైజ్ వచ్చేసరికి నేను కొంత అమౌంట్ దాచుకొని అది ఒకేసారి మా హస్బెండ్కి చూపించి ఈ మనీతోనే నీకు ఏదైనా తీసుకుంటాను అన్నది ఒక్కటే మా విషయంలో సర్ప్రైజ్, మిగతా ఏమైనా సర్ప్రైజ్ కాదు. ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళి అప్పుడు నేను ఒక అమౌంట్ దాచుకున్నాను అనుకోండి, ఒక 20,000, ఆ 20,000 తీసుకొని వెళ్ళి ఏ గోల్డ్ రింగ్ కొనేసి ఇచ్చినా మా హస్బెండ్కి అంటే నచ్చుతుంది, కాకపోతే తనకు నచ్చింది నేను తీసుకోలేను కదా. అందుకే ఆ 20,000 మా హస్బెండ్ చేతిలో పెట్టి పదా మన ఇద్దరం వెళ్ళి ఒక రింగ్ తీసుకుందాము అని చెప్పేసి అంటాను. అది ఎవరికన్నా చెప్పకుండా అక్కడికి వెళ్ళి నీకే తీసుకోవాలన్న అలాంటి విషయాల్లో సర్ప్రైజ్ ఉంటుంది, కానీ ఇంకా డైరెక్ట్గా వెళ్ళే కొనేసే విషయాల్లో అయితే సర్ప్రైజ్ మేము ఫీల్ అవ్వం అన్నమాట. అందుకోసం అని చెప్పి నాకు ఏది కావాలో అడిగి నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అయితే అది తీసుకుందాము ఇయర్ హెడ్సెట్ అని అనుకున్నారన్నమాట.
నెక్స్ట్ మీరు షార్ట్ వీడియోస్లో నేను పెడతాను, చూడండి. అది నాకు మా హస్బెండ్ వ్యాలంటైన్స్ డేకి ఎలా సర్ప్రైజ్ ఇచ్చారు అన్నది చెప్తాను మీకు. నెక్స్ట్ నేను షార్ట్ వీడియోస్లో కూడా ఈ మధ్యకాలంలో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను, అవన్నీ షార్ట్ వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాను. అందులో ఏంటంటే లాస్ట్ టైం పిజ్జా ప్రిపేర్ చేశాను. పిజ్జా ప్రిపేర్ చేస్తే నేను బేస్ సరిగ్గా చేయలేకపోయాను అన్నమాట, దానివల్ల చాలా గట్టిగా అనిపించింది. అందుకే డైరెక్ట్గా ఇలాగ బేస్ మనకి ఉంటాయి కదా అని చెప్పేసి ఫ్రెష్ ఛాయిస్కి వచ్చాము, బేస్ తీసుకున్నాము. ఇది 2 పీసెస్ కలిపి 45 రూపీస్ అన్నమాట. మాకు తీసుకుందాం అనుకున్నాం కానీ వ్యాలంటైన్స్ డే 14th, మాకు అప్పటికి 1 వీక్ టైం ఉంది, ఇది 15th వరకే డేట్ ఉందన్నమాట. ఇంకా 15 తర్వాత ఇది చేసుకోవడానికి వేస్ట్ అయిపోద్ది, మేము 1 వీక్లోనే 2 పీసెస్ చేసుకోలేము. అంటే చేసుకోలేమంటే అంత ఎక్కువ తినం కదా అని చెప్పేసి టైం మనం ఎప్పుడో మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి ఒకటే తీసుకున్నామాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గార్లిక్ బ్రెడ్ ఏదైనా దొరుకుతుందేమో అనుకున్నాం. పావుబాజీ బ్రెడ్ అయితే దొరికింది కానీ ప్రస్తుతానికి తీసుకోలేదు, నెక్స్ట్ టైం తీసుకుందాంలే పావుబాజీది అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే ఇదే పిజ్జాదే తీసుకున్నాం. దీని ప్రైస్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇందులోని కప్ కేక్స్ అయితే భలే భలే బుజ్జిబుజ్జిగా భలే ఉన్నాయి, 60 రూపీస్ అంట. వ్యాలంటైన్స్ డే దగ్గరలో ఉంది కాబట్టి మంచిగా అన్ని సింబల్స్లోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ వ్యాలంటైన్స్ డే రోజు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చినప్పుడు గిఫ్ట్ ప్యాక్ చేసుకొని వచ్చి నాకైతే వ్యాలంటైన్స్ డేకి ఇదైతే సర్ప్రైజ్ ఇచ్చారు. నేనేం సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం అంటే నేను ఫీల్ అయ్యాను అక్కడ, ఎందుకంటే ఇది తెచ్చేసావా అని చెప్పేసి. ఎందుకంటే 2 డేస్ ముందు కూడా అన్నారన్నమాట అది ఎక్కడ దొరకలేదు, ఏం చేద్దాం అది తీసుకుందామని అన్నారు. నేను ఈ ఇష్టం అని అనుకున్నాను కానీ ఆ రోజు వచ్చినప్పుడు కూడా నేను అప్పటికి చపాతి చేస్తున్నాను, నేను అది తీసుకుని వెళ్ళి సపరేట్గా దాచి నేను తెచ్చాను అనుకోలేదు. అందుకే ఒకేసారి చూపించగానే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. అది నేను షార్ట్ వీడియోస్లో మెన్షన్ చేశాను, ఈ వీడియోలో పెట్టలేదు, ఇంక సపరేట్ వీడియో ఏం చేయను కాబట్టి ఈ వీడియోలో అది కూడా చెప్పేస్తున్నాను. ఇది మా హస్బెండ్ అయితే నాకు వ్యాలంటైన్స్ డేకి ఒక చాక్లెట్, నెక్స్ట్ హెడ్సెట్ తీసుకున్నారు. నేనేం సపరేట్గా మా హస్బెండ్ కోసం ఏమీ తీసుకోలేదు, ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను తప్పించి ఇంకా స్పెషల్గా ఏ ఐటమ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను తీసుకోలేను. లాస్ట్ టైం అయితే వ్యాలంటైన్స్ డే కాకపోయినా ఎప్పుడైనా నా దగ్గర అమౌంట్ మనీ అది ఉన్నప్పుడు నేను అలాగా తీసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి సిల్వర్ ఒకటి, అంటే కాలికి మెట్లు ఉంటాయి కదా అవి ఒకటి ఎక్కడ వైశ్యరాజ్ జ్యువెలర్స్లో తీసుకున్నమాట. వైశ్యరాజ్ జ్యువెలర్స్ పక్కనే అంటే మనకి సంపత్ వినాయకుడి గుడి పక్కనే చిన్నది వైశ్యరాజ్ జ్యువెలర్స్దే సిల్వర్ ఉంటుంది, అక్కడ మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటాయి. ఓన్లీ సిల్వర్ ఒకటే అక్కడ పెడతారన్నమాట, ఒకసారి వెళ్ళినట్టయితే చూడండి చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ మా హస్బెండ్ కడియం చూశారు, ఇదైనా నేను ఎప్పటికైనా తీసుకోవాలి, ఇది 4000 ఎంత అవుతుంది. గోల్డ్లోనే అయితే బ్రాస్లెట్ ఉంది కానీ కడియం లేదు, ఎప్పటికైనా గోల్డ్ కడియం కూడా చేయించాలన్న కోరిక, అది కూడా నేనే చేయిస్తాను అని అనుకుంటున్నాను అన్నమాట. నేను చేయిద్దాము అనుకుంటున్నాను, నేను దాచుకున్న డబ్బులతోని, నేను సంపాదించిన డబ్బులతోని. ఇదైతే ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోనైతే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.